అందరు ఎలాగ ఉంటారు? చక్కనే ఉంటారా? ఇప్పుడు వచ్చేట వీడియో కొము ఎవరు కాదులే, మా అల్లుడినా నేనే వస్తాను తిమ్లే, సురుడు కానీ శుభ్రం నవ్వుకుండుడే. వీడియో మీకు నచ్చితే లైక్ చేయడే, మరి వీడియో ఎలాగ ఉన్నదో కింద కామెంట్ కూడా చేయడే, కొత్త చూసేటువంటి సబ్స్క్రైబ్ కూడా చేయడే. లెండూడ్లే ఈ వీడియో చూడులే. అబ్బాయి ఎంత ఆలోచించినా తెలియట్లేదే. ఇక్కడ దగ్గర ఒక్కడే కుంగిపోయి ఆలోచించేస్తావే? ఏందంటే మామ, ఇప్పుడు ఒకటి నాకు డౌట్ ఉన్నది మామ. నీ మనిషియే డౌట్ మనిషి నువ్వు. ఏంది నీ డౌట్? ఇప్పుడు అమ్మ ఏందంటే ఏందంతే అనుకుని తర్వాత చెప్తావు కానీ, ఎక్కడ పడితే అక్కడ ఏంది అక్కడ ఇలా కుంగిడిపోతున్నావు? ఇలాగ ఎక్కడ పడితే అక్కడ కుంగడానికి బట్టాలంతా తెగా మాయ కొట్టేస్తున్నావు. అందుకే మీ అత్త దగ్గర మాటలు కాస్తున్నావు కానీ సిగ్గు కూడా లేదు నీకు. అబ్బా ఉండు మామ, నేను చెప్పేది విను కానీ. కుంగిడిన జాగ్రత్త ముందు లెక్చూరా నువ్వు. నడమ్మ ఇంటికి కుంగిడి ఉన్నట్టే, రెండు కార్లు సంపేసిన కుంగిడిపోయినాడు ఇక్కడ. అబ్బారయ్యా లెక్చర్ దాకా వగ్గావమ్మో నువ్వు, మరి నా డౌట్ అడుగుతాను చెప్తావా నువ్వు? అబ్బా లేరా కానీ ఏందో కానీ అడుగులే. ఇప్పుడు ఏందంటే మామ, ఇంగ్లీష్లో ఒక పదం ఉన్నది, సాగది అక్కడ శుభారం చెప్పరా. ఆ పదమము ఒక మనిషి చిన్నప్పటి నుండి పెద్ద అయ్యేదాకా ఉద్యోగం చేసేదాకా. ఇప్పుడే చెప్తున్నా సాగతి అక్కడ శుభారం చెప్పురా అని. అలాగంతే చెప్పేస్తాను విను, ఆ పదం వాడకుంటే పనులు కూడా జరగదే. ఏందో కానీ చెప్పురా. మెంటు మామ. మెంటు ఏందిరా? ఆ పదమే మెంటు మామ. ఈ మాట చెప్పడానికి ఇంత చెప్పిన బుర్ర తినేస్తివి అన్నాయి మామనికి జోరారా బుర్రాకొక నొప్పి అయిపోతున్నదే. మెంటు అట మెంటు బాయ్యావాడు. ఏం మెంటు రానికి అన్నయ్య? అలా నీకు భలే మామ బుర్ర అంత నొప్పి అయిపోతుంతే. మరేందా నీ సోది వాడు లాగా మెంటు అంత ఏంది మెంటు? అలాగంటే మామ నీకు ఒక్కొక్కటి అడుగుతాను, నేను అడిగాడు దానికి లాస్ట్ పదం మాత్రం మెంటు అని రాకూడదు, మరి చూసుకో. లేరాలే అడుగుట. నాకు చిన్నప్పుడే బడికి పంపితేరే మామ. కాన్ మెంటు చూస్తేవా? మెంటు వచ్చిదా? జిబ్బుకి జిబ్బా జింగి చక్క. లేరాలే వేరే తిందని అడుగు. పెందాలు లక్ష్మి వెంటనే మా అత్త ముఖమే నచ్చుతావే మామ. ఓహో ఆదా నా సెంటిమెంటు. మొన్న నేను సైకిల్తో పడిపోగా ఎక్కడ తీసుకుని వెళ్తేవేమమ్మా? హాస్పిటల్కి. అప్పుడు వారు నాకేం చేసినారు? ట్రీట్మెంటు. అప్పుడు ఇంటికి వచ్చేస్తాం కదా, దెబ్బ తగిలింది రాసుకున్నారు కదా, ఏంది అది? ఆయింట్మెంటు. ఫోన్లే మామ ఇదంతా ఏం తగలే. కానీ నీ ఉద్యోగం చేసేది ఎక్కడ మామ? గవర్నమెంటు. జీతం కాకుండా వేరే వచ్చేది? ఇంక్రిమెంటు. మరి మళ్ళా ఒకటి ఫిట్మెంటు. నీ ఉద్యోగం అయిపోతే ఇచ్చేది? రిటైర్మెంటు. మామ నాకు పెళ్లి చేస్తావా? ఇప్పుడు ఏంది అక్కడ నీకు పెళ్లి? అబ్బాయి ఇప్పుడు కాదు మామ, పెద్ద అయితే చేస్తావు కదా. పెద్ద అయితే చేస్తాను. మరి అప్పుడు పెళ్ళికి ముందు ఏం చేస్తావు మామ? ఎంగేజ్మెంటు. చూస్తేవా మామ ఎన్ని మెంట్లు ఉన్నదో. నిజామేరా నేను కూడా నేడు ఎరంగి తినాయి. నువ్వు ఒక్కడే ఆలోచిస్తావు అంతే కదా, ఏం దగ్గర వీడు బయ్యాలని ఆలోచిస్తానని అనుకుంటే. అదేముంది మామ మళ్ళీ అడిగితాను చెప్తావా? అబ్బాయి మళ్ళీ ఇంత ఉన్నదరా? ఇప్పుడేమో మన ప్రధానమంత్రిని ఎంపీలు సమావేశాలు చేస్తారు కదా, అది ఎక్కడ చేస్తారు? పార్లమెంటు. నేను చిన్నప్పుడు కీరేటప్పుడు ఏం తెచ్చేటవాడిని? పింపార్మెంటు. చూస్తేవా మామ ఎన్ని మెంట్లు ఇలా చెప్పుకొని వెళ్ళిపోతుంటే రోజంతా కూడా అదే. వద్దురా బాబాయ్ అంతా పని చేయక, నేను డ్యూటీకి మళ్ళీ వెళ్ళాలి. నేను అడిగాడు దాన్ని నేను మెంటు మెంటు అనుకుని తిని అనుకో ఇక్కడ. అప్పుడు డ్యూటీకి వెళ్తానంటే మా సార్ ఇస్తాడు నాకు పనిష్మెంటు. చూస్తే మామ అక్కడ కూడా మెంటు వచ్చిదా? నిజామేరా నీకు చెప్పినట్టే, ఈ మెంటు అనే మాట వగ్గినట్టే లేదే. నీవు మెంటు మెంటు అంతంతే మెంటాల్ అయిపోయినామో అంతే నీకు. కానీ నీవు చెప్పేది ఇంత అంతే, నేనే మెంటాల్ అయిపోతాను తిని. వద్దు మామ నీవు మెంటాల్ అయిపోకే. నీ మెంటాల్ అయిపోతే నాకు పెళ్లి ఎవరు చేస్తారు మామ? నాకు పెళ్లి చేసే కానీ ఇష్టమే. నీకు బక్కు తంతినంతే అన్న? ఓ ఏందాక మామ నాకు తనేస్తే లేంపు మామ. మరేంది అంత తిని నీకు పెళ్లి చేస్తే నేనేమైపోయినా పర్వాలేదా? మామ నీకు జోరా కానీ మామ గుండె అంత నొప్పి చెప్తున్నది లేంపే. రా లెక్సురా. మా ఏంటి మామ అలాగ తనేస్తావు, గుండె గట్టా సిరిగిపోయేదో ఎలాగో అనుకుని తినలే. పద బేబేకి ఇంటికి వెళ్ళిపోదాం, లేకుంటే మీ అత్త మన ఇద్దరు కురిమించి వస్తుంది. అబ్బా నేను వల్లా నువ్వు నాకు కొడేస్తే ఉన్నా. అలాగంత ఇక్కడే ఉండరా, మీ అత్తకు పంపుతానులే. మామ అంత పని చేయక మామ, నీ కాళ్ళు అంటే మొక్కుతాను వస్తానులే. మా అత్త వచ్చిందంటే నా పని గోవింద. దెబ్బకి దయ మెరిసి ఉంటే బాబుడు ఇప్పుడు లొంగినాడు. లెక్స్ లెక్స్ పద వెళ్దాంపా.